ஓஹோ பௌரமா வையாரி பௌரமா மாவாரி அந்தாலு நீ வைனா தெலுப்புமா ஓஹோ 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 తాయారు గారు, నా అందాలు మీకు తెలపడానికి పావురాయలు గద్దలు ఎందుకు చెప్పండి? కళ్ళు మూసుకుని నట్టింట్లో ఎందుకు సంగీత సాధన? ఏమీ లేదండి, మన పెళ్ళైన కొత్తల్లో మీరు ఎలా ఉండేవారో ఊహించుకోవాలని ఇవాడు అనిపించింది. ఊహించుకుంటున్నాను. మీరు ఊహించుకుంటున్నారని చూసేవారికి తెలియక మీరు గుడ్డివారనుకునే అవకాశం ఉంది. మీరు ఏ కరెంటు ప్లగ్లోనూ చెయ్యి పెట్టే ప్రమాదం ఉంది. హలో హలో, మురళీకృష్ణ గారు ఉన్నారా? లేరండి. మీరెవరు? నా పేరు పరిమళ. ఆహా, ఫోన్లోనే గుమగుమలాడిపోతుంది మీ పేరు. నువ్వెవరు? పనివాడివా? ఆ చిత్తం, ఒక విధంగా పనివాడినే. నా పనితనం వల్లనే మురళీకృష్ణ గారి తండ్రి గారు డాక్టర్ రాజగోపాలరావు గారు జన్మించారు. వారి పనితనం వల్లనే మురళీకృష్ణ గారు జన్మించారు. నేను మురళీకృష్ణకి సాక్షాత్తు తాతగారిని, వారి నాయనమ్మకి సాక్షాత్తు భర్తని. హలో హలో పరిమళ. తమరా రండి రండి. కుశలమా? ఏమిటా తమరు ఈ మధ్య కనిపించలేదు అనుకుంటున్నాను, ఇప్పుడు కనిపించారు. బాగున్నారా? ఏమిటి, తమను చూసి చాలా కాలం అయింది. ఎక్కడికి వెళ్ళారు? జైలుకి వెళ్ళి వచ్చానండి. అందుకే ఆరోగ్యంగా ఉన్నారు. ఏమండి ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. ఎవరొచ్చారు? నమస్కారం. దాన్ని ఉంటే పెట్టి తల్లి. ఏమండి మీరు వీణ్ణా దయచేయండి అన్నది నేను ఇంకా ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను. ఏమిటండి ఇది, ఎవరిని అండి అనాలో ఎవరిని అనకూడదో తెలియపోతే ఎలాగండి? చూడండి, నా దృష్టిలో మనుషులు అందరూ ఒకటే, అందరిలోనూ దేవుడు ఉన్నాడు. ఆఖరికి మిమ్మల్ని కూడా అండి అని ఎందుకు గౌరవిస్తానో తెలుసా? మీలో కూడా దేవత ఉంది. ఏ దేవత అండో? మాసవరం మరడమ్మ, నాయుడుపేట నల్ల పెద్దమ్మ. ఏమిటో సకలింపు, ఇంకా వంట కాలేదుపా, మీరండి. అయ్యా. ఏమండి? ఏంటండి ఇంకా వంట కాలేదంట? జాగ్రత్త బాబు, తమరు ఆరోగ్యం జాగ్రత్త. టయాను భోంచకపోతే గ్యాస్ టబుల్ వస్తుందండి. హలో హలో, మురళీకృష్ణ గారు ఉన్నారా అండి? తమరు మీకు తాషా సుజుకి నవృతి లోయ. అమ్మా, కాశ్మీర్ లోయ అరకు లోయ విన్నాం కానీ ఇదేదో కొత్త లోయలాగుంది. మా వారికి దొరికేవన్నీ ఇలాంటి లోయలే కదా, వారి ఇంట్లో లేరమ్మా. వచ్చిన వెంటనే మీ ఫోన్ చేశానని చెప్పండి. చెప్తానమ్మా, నా పని అదే కదా, చెప్తాను. సార్ నమస్కారం. సార్ దయచేయండి దయచేయండి. కుశలమా? హాయ్. ఏమిటి సరాసరి ఇంటికి వచ్చేశారు, అలా నిలబడిపోయారు ఏమిటి? కూర్చోండి. తాయారు గారు ఇటొచ్చి ఎవరొచ్చారో చూడండి. అబ్బా, మళ్ళా ఏ మాదా కూడా వచ్చాడండి అసలు వీళ్ళని. ఎన్నిసార్లు చెప్పినా ఈ ముష్టి. నమస్కారం అమ్మా, నేను వీరే. ఫ్యాక్టరీకి సంబంధించిన ఫైల్స్ మీద పెద్ద గారితో సంతకం పెట్టించమని మురళీకృష్ణ గారు పంపితే వచ్చానమ్మా. మా మురళి ఫ్యాక్టరీలోనే ఉన్నాడా? ఓహో, ఎందుకుంటారు, మురళీకృష్ణుడు కదా, వారివన్నీ తాత పోలికలు. ఇప్పుడు ఫోన్ లో పలకరించిన ఆ సుందరి గోపికలతో ఎక్కడో స్వాగతాలు పలుకుతూ ఉంటారు. వెల్కమ్. సరిగీడు గుమ్మల్లారా నాతో సరదాగా అడుగేస్తారా? సరిగీడు గుమ్మల్లారా నాతో సరదాగా అడుగేస్తారా? కమ్ కమ్ వెల్కమ్ స్వాగతం. యవ్వనం నీటి బుడగా జీవితం గాలిపడగా కమ్మాన్ ఉండేది మూన్నాయ
చేసుకో తిరునాళ్ళు ఎంజాయ్ సై కదిలే కాలం కరిగే పర్వం ఆగవులే ఉరికే ఊకలు ఉబికే తలపులు తాగవులే నువ్వు అనుకుంది ఆ పేయకు మన తయ్యింది మానేయకు ఏది ఏమైనా పదముందుకు ఎవరేమన్నా మనకెందుకు డోంట్ కేర్ అన్నాడు ప్రేమనగర్ సమ్రాట్ నా కోసమే లోకం పుట్టింది ఆకాశమే హారతి పట్టింది అందుకో ప్రతినిత్యం ఎస్దని అనుభవమే సత్యం అదే మన వేదాంతం సటలే అందని దానికి ఊరక దేనికి ఆరాటం తెగబడకుంటే తీరదురా నీవు బలాటం నువ్వు అడుగేసి వెనుదీయకు చేతికి అందింది వదిలేయకు నిన్న జరిగింది తలబోయకు రేపు జరిగేది మనకెందుకు డోంట్ కేర్ అంటున్నాడు ఈ ప్రేమ పూజారి నా కోసమే లోకం పుట్టింది ఆకాశమే హారతి పట్టింది మురిపాలన్నీ నా ముంగిట్లో సరసాలన్నీ నా సందిట్లో అరిగిడు గుమ్మల్లారా నాతో సరదాగా అడుగేస్తారా అరే 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 అరిగిడు గుమ్మల్లారా నాతో సరదాగా అడుగేస్తారా హలో నేను అమెరికా నుంచి అబ్బాయి గారా ఏమిటి బాగా రాజా బాగున్నావా ఎంత డాక్టర్ అయిపోతే మాత్రం అక్కడే ఉండిపోతారా ఆగండి తమరు ఇక్కడ రాగాలు తీస్తూ ఉంటే అక్కడ లైన్ కట్ అయిపోతుంది తమరు వెళ్ళి వంట పని చూడండి ముస్తి వాళ్ళకు కూడా లోకం అయిపోతున్నాం ఏమండి రాజా గారు ఆరోగ్యం ఎలా ఉంది మా ఆరోగ్యాలకు ఏం బాగానే ఉన్నాయి మీరు ఒకసారి అమెరికా రావాలి తమరే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇండియాకి రావడం లేదు ఎప్పుడు వస్తున్నారు చాలా పనులు వచ్చాయి నాన్న పనులు వచ్చిదా మందులు వాడుతున్నారా మీరు పంపిన మందులు మీ అమ్మగారు మేము వేసుకుంటున్నాం ఆకుకూరలు తింటున్నారా ఆకుకూరలే కాదు గడ్డి కూడా తింటున్నాం అబ్బాయి ఎలా ఉన్నాడు అమ్మబ్బాయికి ఏం బ్రహ్మాండంగా ఉన్నారు మీరు తప్పకుండా ఒకసారి ఇండియాకి రావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ టుడేస్ ప్రోగ్రామ్ సార్ ఎస్ 11 AM ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ సార్ ఓకే 1:30 కువైట్ పార్టీతో లంచ్ మీటింగ్ ఓకే 3 PM ఇంటర్వ్యూ సార్ హలో మిస్ పర్మిల సార్ వెరీ స్వీట్ స్మెల్ సార్ షట్ అప్ అమ్మాయిల కాల్స్ ఆఫీస్లో ఇవ్వద్దని చెప్పాను లేదా పోనీ లేరని చెప్పమంటారా సార్ అక్కర్లేదు ఉన్నానని చెప్పు బిజీగా ఉన్నానని చెప్పు అలాగే సార్ హలో అవసరం లేదు వినపడి ఉంటుంది పెట్టే అలాగే సార్ వెరీ గుడ్ తమరు పనిలో ఇంత సిన్సియర్ కాబట్టి తమరు ఏం చేసినా మేమే అనలేకపోతున్నాం పరిస్థితి అది రా తాతయ్య కూర్చో మేము కూర్చోడానికి రాలేదు మిమ్మల్ని నిలదీసి అడగడానికి వచ్చాం మీరు వెళ్ళండి ఆయన్నారు ఇంకా నిలబడి ఉన్నారు ఆయన్నారు ఇంకా వెళ్ళలేదు ఆయన వెళ్ళండి ఆఫీసులో అమ్మాయిలతో మాట్లాడకపోవడం బాగుంది మరి ఇంటికి మిడతల దండు